వైసీపీ ఇప్పటికీ గతం మెజార్టీనే ఇంకా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, 2 లక్షల పైగా మెజార్టీ సాధించిన స్థానం కాబట్టి గురుమూర్తి గారు నిలబెట్టినా ఎవరిని నిలబెట్టినా గెలుపు ఖాయమని. అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా అదే అభ్యర్థిని కంటిన్యూ చేస్తుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి ఎవరిని నిలబెడుతుంది అనేది క్లారిటీ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే మెజార్టీని ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే ఈ అభ్యర్థుల ఎంపిక వల్ల ఒకవేళ భారతీయ జనతా పార్టీ బరిలో దిగితే ఆ అంచనాలు ఏమన్నా వైసీపీకి తారుమారయ్యే అవకాశం ఉంటుందా? ఒకటి, గత ఎన్నికల్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్ గాను తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎమ్మెల్యే వైసీపీ గెలిచిన, ఎంపీగా మాత్రం 5000 మెజారిటీ తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఈ రేపటి జరిగే ఎన్నికల్లో వైసీపీ 2 లక్షల 30 వేల మెజారిటీ లెక్కలేసుకుంటా ఉందంటే అనివార్యంగా వేసుకొని తీరాలి. ఎందుకు వేసుకోకపోతే 2 లక్షల 30 వేల నుంచి ఆ పై మెజారిటీ వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ ఉంటుంది. అలా కాకుండా దాంట్లో 50 వేల మెజారిటీ 1 లక్ష ఓట్ల మెజారిటీ తగ్గిన తెలుగుదేశం గెలవాల్సిన అవసరం ఉందా? వైసీపీ చాలా ప్రతికూల పరిస్థితి, రాష్ట్రంలో నిరుత్సాహ పరిస్థితి వస్తుంది. రెండో అంశం, తిరుపతి లాంటి అసెంబ్లీ సెగ్మెంట్ లో మరింత పరిస్థితులు మారాయి కాబట్టి జనసేనకి గతంలో 12 వేలు ఉండడం వల్లనే తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే గెలిచారు, లేకపోతే తెలుగుదేశం గెలిచుంటుందనే విషయం చర్చనీయాంశమైన నేపథ్యంలో తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లో మరింత తెలుగుదేశం పార్టీకి ఓట్లు పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ తిరుపతిలో ఓట్లు పెంచుకొని అసెంబ్లీ సెగ్మెంట్ వరకు, మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా కొంత ఓట్ల సంఖ్య పెంచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ దాన్ని తగ్గిస్తే ఖచ్చితంగా వైసీపీ మీద మానసికమైన ఒత్తిడి ఉంటుంది. కానీ వైసీపీకి అడ్వాంటేజ్ పవర్ లో ఉండడం, అభ్యర్థికి జనరల్ గ్రూప్ ఉండడం, పవర్ లో ఉండడం, సంక్షేమ పథకాలు ఇవన్నీ కలిసి వస్తాయి, ప్రతిపక్షాలు బలహీనంగా ఉండడం కలిసి వస్తాయి. కానీ ఆ పార్టీకి అడ్వాంటేజ్ లో డిసడ్వాంటేజ్ గతంలో వచ్చిన మెజారిటీ, ఆ 2.30 వేల నుంచి ఖచ్చితంగా ఒక 15-20 వేలు నెగ్గితే తప్ప వైసీపీకి ఒక ప్రెజర్ అనేది పొలిటికల్ గా ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి పోటీ చేసే ప్రజలు, ఆర్థిక వనరుల ప్రజలు, నిరాశలు ఇవి పోటీ ఉంటాయి. గెలవడం ఆ పార్టీకి ఇబ్బంది ప్రధానం కాదు, ఆ పార్టీ ఓటింగ్ తగ్గిస్తే సరిపోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.